ఫస్ట్ కామన్ కాజ్ అండి డిహైడ్రేషన్ ఫీవర్ ఎందుకంటే అట్మాస్ఫియర్ మొత్తం వార్మ్ గా అయిపోతుంది పిల్లలేమో అంత వాటర్ తీసుకోకపోవచ్చు సో దానివల్ల డిహైడ్రేషన్ వల్ల ఫీవర్ రావచ్చు అండ్ దాంతో పాటు పిల్లలు కొంచెం బయట ఆడుతూ ఉంటారు సో ఆ ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల గట్ట కూడా డిహైడ్రేషన్ అయ్యి ఒంట్లో వాటర్ శాతం తగ్గిపోయి దానివల్ల టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది దీని డిహైడ్రేషన్ ఫీవర్ అంటారు సో స్కూల్స్ కి వెళ్లి వచ్చేటప్పుడు బస్సులో ట్రావెలింగ్ లో కూడా ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల బయట ఆడుకుంటున్నప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల అండ్ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల వీటన్నిటి వల్ల కూడా ఈ డిహైడ్రేషన్ ఫీవర్ అనేది వస్తుందండి ఇది కాకుండా హీట్ పైరెక్సియా అని ఒకటి అంటారు డైరెక్ట్ గా హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు సో ఎటైనా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ రోజు ఎక్కువగా హీట్ కి ఎక్స్పోజ్ అయినా కూడా అప్పుడు కూడా బాడీలో ఉన్న వాటర్ శాతం తగ్గిపోయి దానివల్ల కూడా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ఫీవర్తో పాటు ఎక్కువగా దాహం వేయడం లైక్ డిహైడ్రేషన్ సైన్స్ ఇంకా కొంతమందిలో అయితే వాంతులు విరేచనాలు ఇవి కూడా వస్తూ ఉంటాయి దీంతోపాటు వైరల్ ఫీవర్స్ కూడా కామన్గానే వస్తుంటాయి కామన్గా అది కూడా స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళలో ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లల్లో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది దాంతోపాటు ఒక్క చైల్డ్కి ఉన్నా కూడా ఈజీగా వేరే అందరూ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ప్లస్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వైరల్ ఫీవర్స్ కూడా కామన్గా వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఇవన్నీ కాకుండా కూడా ఇంకా సింప్టమ్స్ పర్సిస్ట్ అయ్యి కొత్త సింప్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్ని కలిస్తే టెస్టులు చేసి అవసరమైన సలహా ఇస్తారు నార్మల్గా ఫస్ట్ అసలు ఫీవర్ రాకముందే ఎప్పుడూ తాగే వాటర్ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తాగిపించాలి పిల్లలు ఉట్టి వాటర్ తాగట్లేదు అంటే కూడా మీరు ORS ఇంకా కొబ్బరి నీళ్ళు ఇవి రెండు కూడా తాగిపించవచ్చు లేదా మన బటర్ మిల్క్ విత్ సాల్ట్ ఇవన్నీ కూడా తాగిపించవచ్చు ఒకసారి ఫీవర్ స్టార్ట్ అయ్యింది అంటే ఫీవర్ మెడికేషన్ వేస్తూ దాంతోపాటు కూడా ఎక్కువ ఓరల్ లిక్విడ్స్ అనేవి ఇస్తూ ఉండాలి అండ్ ముందు చెప్పినట్టు హీట్ పైరెక్సియా అదే హీట్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళలో ఇంకా ఎక్కువగా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది హై ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు వామిటింగ్స్ ఇవన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఫీవర్ మెడికేషన్ ఇంకా ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ కూడా ఇంకా కంట్రోల్ అవ్వకపోతే కంపల్సరీ డాక్టర్ని కలిస్తే అవసరమైతే గ్లూకోజ్ లాంటివి ఎక్కియడం ఇట్లాంటివి కూడా ఉంటుందండి మెయిన్ వైరల్ ఫీవర్ అని ఎట్లా తెలుస్తుంది అంటే పిల్లలు యాక్టివ్గానే ఉంటారు బట్ ఫీవర్ కొంచెం హై గ్రేడ్ వస్తూ ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు డల్ ఉంటారు అండ్ ఫీవర్ లేనప్పుడు యాక్టివ్గా ఉంటారు ఒక్కొక్కసారి ఫీవర్తో పాటు కాఫ్ కోల్డ్ ఇవన్నీ కూడా ఉండొచ్చు వైరల్ ఫీవర్లో దీనికి కూడా సపోర్టివ్ లైక్ ఫీవర్ మెడికేషన్ కోల్డ్ మెడికేషన్ ఇస్తూ మెయిన్గా ఏ ఫీవర్లోనైనా కూడా పిల్లల్లో డిహైడ్రేషన్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫీవర్ మెడికేషన్తో పాటు కూడా ఎక్కువగా లిక్విడ్స్ ముందు చెప్పినట్టు ORS కొబ్బరి నీళ్ళు సింపుల్ వాటర్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో తాగిపిస్తూ ఉండాలి ఇంట్లో ఇవన్నీ మీరు చేస్తున్నా కూడా ఇవ్వడంతో పాటు బయటకి వెళ్ళడం ఎక్స్పోజర్ కూడా తగ్గించండి వేడి తగ్గించడానికి కూలర్స్ కానీ ఎయిర్ కండిషన్ అట్లాంటివి ఏమైనా కూడా వాడుకుంటే మంచిది ఇవన్నీ వాడుతున్నా కూడా సింప్టమ్స్ పర్సిస్ట్ అయితే మాత్రం పీడియాట్రిషియన్ని కలిస్తే తగిన విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు